అలాంటి పూజ్య గురువరీలు మనం ఏం చేస్తున్నాం స్వామి? ఇప్పుడు మొట్టమొదటిసారి మాలేసుకున్న గురుస్వామి లెక్క చేయటల్లా స్వామి, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి గురువరీలు అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకి రెండవ స్థానం ఇచ్చారు స్వామివారు, ఆ తదుపరి దేవదేవుడికి మూడో స్థానం ప్రకటించున్నారు. కాబట్టి అలాంటి గురువరిని కీర్తిస్తూ వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్యస్వామి వదలకయ్యా. మీకు ఏం తెలియదు కన్యస్వాములు కదా స్వామి, మరి గురువు అంటే ఉండాలా లేదా? మేము అందరూ కూడా ఉండాలా లేదా? వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్నస్వామి వదలకయ్యా. 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 ఎందుకు వదలొద్దంటున్నావు స్వామి, ఎందుకు వదలొద్దంటున్నా? నలుబది ఒక్కరోజు మాల వేయాలన్న మన మెడలో ఈ మాల పెడాలంటే ఎవరు ఉండాలి స్వామి? గురుస్వామి వారు ఉండాలి. ఉండాలా లేదా? గురుస్వామి లేకపోతే మనం ఎవరు కూడా మాల వేసుకోలేవు. ఏ కన్యస్వాములు అంతేనా? అంతేనా కదా. మాల వెయ్యాలన్న మనకు మాల వెయ్యాలన్నా వెయ్యాలన్న అయ్యప్ప మాల వెయ్యాలన్న మాల వెయ్యాలన్న అయ్యప్ప మాల వెయ్యాలన్న. గురుస్వామి లేనిదే ఏ మాల వేయలేవు స్వామి వదలకయ్యో. గురుస్వామి దైవమే మాల వేసిన తర్వాత ఏం చేయాలి స్వామి? నియమే ఇస్తారు, నేర్పాలా లేదా గురుస్వ గురువరిలు? నేర్పిన తర్వాత ఇలాంటి పడి పూజాకైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా పూజ గురువరిలు గుంటూరు నుంచి వచ్చారు స్వామి. మరి మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, మొట్టమొదటిగా గురువరిలకు ప్రథమ స్థానం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇలాంటి చక్కని పూజ చేయాలంటే ఎవరు ఉండాలి స్వామి? ఎవరు? గురుస్వామి గారు ఉండాలి. పూజ చెయ్యాలన్న పడి పూజలు చెయ్యాలన్నా పూజలు చెయ్యాలన్న పడి పూజలు చెయ్యాలన్నా గురుస్వామి లేని దివ్య పూజ చేయలేవు స్వామి కన్యస్వామి ప్రియనే. ఓ స్వామిలు, పూజ చేస్తానంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, పేడతుల్లి ఆడి అలాంటున్నాడు, ఆడిస్తాడు, ఇబ్బంది ఏమి లేదు స్వామి చరణ. మరి గురువరిలు ఆడిపోతే ఎవరు ఆడిస్తారు మనకు తెలియదు కదా కన్యస్వాములకి, తెలియదు కదా ఎలా ఆడాలో, నేర్పిస్తారు స్వామి చరణం. మాల ధరించి మండల కాలం దీక్ష పూనిన తరువాత ఆఖరి ఘట్టం ఇరుముడి కార్యక్రమం. ఇరుముడి నెత్తిని ఎప్పుడైతే పెట్టామో పూజ మండల కాలం అయిపోతుంది స్వామి చరణం. అంతేనా స్వామి? ఇరుముడి ఘట్టాలన్న మనకు ఇరుముడి ఘట్టాలన్న ఇరుముడి ఘట్టాలన్న గురుస్వామి లేని ఇరుముడిని గట్టలేవు స్వామి అందరం
జవరి యాత్ర చేయాలన్నా యాత్ర చేయాలన్నా శబరి యాత్ర చేయాలన్నా స్వామి లేని యాత్ర చేయలేవు స్వామి శబరి కొండలు ఎక్కాలన్నా కొండలు ఎక్కాలన్నా శబరి కొండలు ఎక్కాలన్నా ఎవరు లేకపోతే ఎక్కం గురుస్వామి సాక్షాత్ గురుస్వామి లేని ఎక్కలేం కదా స్వామి నీకు అనుభవం ఉందిగా గురుస్వామి లేని కొండ ఎక్కలేము స్వామి వదలకయ్యో గురుస్వామి వదలకయ్యో కన్నస్వామి వదలకయ్యా వేదికు వేరచ్చా